కొన్ని సినిమాలు సైలెంట్ గా వచ్చి సంచలనం సృష్టిస్తాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలు సాధిస్తూ ఉంటాయి. అలాంటి సినిమాల్లో బిచ్చగాడు ఒకటి. ఏడేళ్ల క్రితం ఈ మూవీ విడుదల సమయంలో ఎలాంటి ప్రమోషన్లు చిత్ర యూనిట్ చేయలేదు. అయినా సరే ఈ సినిమా టాలీవుడ్లో తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకుంది. కేవలం మౌత్ టాక్తోనే ఇక జనాలు థియేటర్లకు రావడం మొదలుపెట్టారు. తెలుగులో 14 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి ఘన విజయం సాధించింది. ఇక అంత పెద్ద హిట్ అందుకున్న చిత్రానికి సీక్వెల్ తీసుకురాబోతున్నట్లు అనౌన్స్ చేయడంతో ఇక మూవీపై ఇంట్రెస్టింగ్ పెరిగింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో 100 కోట్లకు వారసుడుగా విజయ్ ఇంట్రడక్షన్ అదిరిపోయింది. ఇండియాలో 7వ అత్యంత ధనవంతుడు అంటూ ఇక దేవ్ గిల్ చెప్పే మాటలతో ట్రైలర్ అద్భుతంగా మొదలవుతుంది. హీరో స్టైలిష్ లుక్లో స్టైలిష్ ఫ్లైట్లో ఇక ఎక్కబోతున్నట్టుగా చూపించారు. ఆ తర్వాత విజయ్ ఆంటోనీ అడ్డనామాలతో ఇక పోలీస్ స్టేషన్లోకి వెళ్తూ కనిపిస్తారు. ఓవైపు ధనవంతుడుగా, మరోవైపు అడ్డనామాలు పెట్టుకున్న వ్యక్తిలా కనిపించారు. ఆ తర్వాత విజయ్ గురుమూర్తి హత్యకు గురైనట్లు, ఆ కేసు విచారణ కోర్టులో జరుగుతున్నట్టు చూపించారు. ఈ కేసులో సత్య అనే వ్యక్తిపై హంతకుడిగా అభియోగాలు నమోదవుతాయి. ఇదో భిన్నమైన కేసు అని న్యాయవాదులు చెప్పడము ఆసక్తి కలిగిస్తుంది. సత్య కోర్టుకు చేరుకోగానే ఇక యాంటీ బిక్లీ అంటూ జనాలు నినాదాలు చేస్తూ ఉంటారు. అదే సమయం ఓ వ్యక్తిని చంపి ఎడారిలో పారేసినట్లు చూపిస్తారు. ఆ తర్వాత ఓ చిన్న బాబు తన చెల్లితో కలిసి రోడ్డు మీద అడుక్కోవడం కనిపిస్తుంది. అదే సమయంలో ఆ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అన్న కోసం చెల్లి ఇక పోలీస్ వెహికల్ వెంట పరిగెత్తుతూ ఉంటుంది. మరోవైపు ఆ యువకుడు సంచితో కత్తులు పెట్టుకొని ఇక వెళ్తూ ఎవరినో చంపినట్లుగా చూపిస్తారు. ఇంతకీ ఆ పిల్లాడిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? విజయ్ గురుమూర్తిని సత్య ఎందుకు చంపాడు? విజయ్ గురుమూర్తికి సత్యకు ఉన్న సంబంధం ఏంటి అనేది సినిమాలో చూపించనున్నారు. ఇక ఈ సినిమా కథ ఏంటి అనేది ఎక్కడ కూడా రివీల్ కాకుండా మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. అద్భుతమైన టేకింగ్తో సినిమా ఆకట్టుకుంటుంది అనేలా ట్రైలర్ ఉంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 19వ తేదీన ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాలపై అంచనాలు పెంచేయగా ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందని చెప్పాలి. అండ్ యూ వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.